కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్యకృష్ణారెడ్డి తన తొలి అడుగులోనే ప్రభంజనం సృష్టించారు. 30,948 ఓట్లు భారీ మెజారిటీతో కావలిని కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు కావలిలో గెలుపొందిన ఏ ఎమ్మెల్యే సాధించినంత మెజారిటీ కైవసం చేసుకున్నారు. కావలి 17 ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి నిలిచారు. ఎప్పటికైనా శాసనసభలో అధ్యక్ష అనాలనే కలను సాకారం చేసుకున్నారు. జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థి అభ్యర్థులపై ఆధిపత్యాన్ని చాటారు. 106,536 మంది ఓటర్లు కావ్యకృష్ణారెడ్డికి ఓట్లు వేశారు. విజయానందంతో కావలికి వచ్చిన కావ్యకృష్ణారెడ్డికి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ముసునూరు ట్రంక్ రోడ్లో నుంచి ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు, స్నేహితుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దయచేసి పక్క ఖాళీ చేయాలి. ఓకే సార్, దయచేసి స్టేజ్కి నైట్ సైడ్ నుంచి మాత్రమే రావాలి. కావ్యకృష్ణారెడ్డి నాయకత్వం, వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం. 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.